ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా అనుకోవచ్చు, లేదా ప్రపంచవ్యాప్తం కూడా. మీరు గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అయితే రిలీజ్ అయింది, దానిపైన అయితే మీరు కొన్ని కామెంట్స్ చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు చూసినట్లయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఒక ప్రెస్ మీట్, సో రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు లేదు వాళ్ళ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి రెండు హోటల్స్ అయితే వాళ్ళు బుక్ చేయడం జరిగింది. ఆంధ్రాలో ఆ సినిమాని మరి రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఆ ప్రెస్ మీట్కి గవర్నమెంట్ తరఫున ఆటంకాలు అయితే కలిగించడం జరిగింది. మరి దీన్ని మనం ఏ రకంగా చూడవచ్చు అని మీరు అనుకుంటారు? వాళ్ళు ఫైనల్గా మేము రోడ్డు మీద అయినా ప్రెస్ మీట్ పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళైతే అన్నారు. దాన్ని అంటే మరి మీరు ఎట్లా చూస్తారు ఈ సినిమాని, అంటే ఈ సినిమాకు సంబంధించినటువంటి విషయాన్ని? అదే రాజకీయాలతో అయితే ముడిపడి ఉన్నటువంటి చిత్రం ఇదైతే ఖచ్చితంగా చెప్పవచ్చు, దాన్ని పూర్తిగా సినిమా అని కూడా మనం చెప్పలేం. గతంలో కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి చాలా సినిమాలు వచ్చినాయి. ఎమ్మెల్యే ఏడుకొండలు వచ్చింది, దాసరి నారాయణరావు గారిది చాలా వచ్చినాయి. అది బాలయ్య బాబు తీసిన సినిమాని నేను ఎన్టీఆర్ బయోపిక్ అని అయితే నేను పిలవదలుచుకోలేదు. బావపు బయోపిక్ అని పిలిస్తే బాగుండేది ఆ సినిమాని. బావ బయోపిక్ అంటే సరిపోయిండేది. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక, శాసనసభకి ఎన్నికలు జరుగుతున్నాయి కనుక, మా పోలీసు యంత్రాంగం అంతా ఎన్నికల హడావిడిలో ఉంది. ఆ చిత్రం శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తుంది అని చెప్పి హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి ఎగ్జాక్ట్లీ దాంతో ఆ చిత్ర నిర్మాణాన్ని అక్కడ ఆపేయటం జరిగింది. ఆ తర్వాత సెన్సార్ బోర్డు, ముందు సెన్సార్ బోర్డు కూడా అడ్డంకులు కల్పించింది. ఆ తర్వాత సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడము, రిలీజ్ డేట్ ఇవ్వడము, కోర్టులకు వెళ్ళి దాన్ని ఆంధ్రప్రదేశ్లో వరకు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆపేశారు దాన్ని. ఆ తర్వాత చిత్రం మంచి పేరు సంపాదించుకుంది, ప్రేక్షకాదరణ పొందింది, చిత్రం బాగుందని చెప్పి మంచి పేరు కూడా వచ్చింది. బాగా రామ్ గోపాల్ వర్మ బాగా తీశాడని కూడా పేరు వచ్చింది. సరే, అక్కడ ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల సంఘము కోర్టు కూడా తీర్పు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు అని. కోర్టు తీర్పుల్ని అవమానపరిచినట్లే నా లెక్క ప్రకారంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసినా సరే, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరు ఆ సినిమా ప్రెస్ కాన్ఫరెన్స్ నోవాటెల్ హోటల్లో బుక్ చేసుకున్నారట ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కోసమని, ఆ హోటల్లో యాజమాన్యాల్ని బెదిరించి అది చేసి ఇది చేసి అక్కడ అనుమతి నిరాకరించింది. లాస్ట్ మినిట్లో ఆయనకు అనుమతి నిరాకరించడం జరిగింది. దాని తర్వాత ఆయన వేరే హోటళ్ళను కూడా సంప్రదించారు. అప్పుడు కూడా ఆ హోటల్ యాజమాన్యాలు కూడా ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయనకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ట్విట్టర్లో పెట్టడమే కాదు, ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. నేను విజయవాడలో నడి రోడ్డు మీద ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర నేను ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నాను. సో పాత్రికేయులందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నిజమైన ఎన్టీఆర్ భక్తులు కూడా, నిజమైన ఎన్టీఆర్ భక్తులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను అని ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఆయన. రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టుకుంటానంటే కూడా ఆపడం అన్నది. నువ్వు ఢిల్లీ దేశ రాజధాని వెళ్ళి మన నరేంద్ర మోడీకి అగైనిస్ట్గా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయొచ్చు, రోడ్డు మీద కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించవచ్చు. నువ్వు ఓ సినిమా నటుడు, దర్శక నిర్మాత, ఓ సినిమా రిలీజ్ కోసం నా సినిమాని ఫలానా తారీఖు నాడు రిలీజ్ చేసుకుంటున్నాను, ఆదరించండి అని ప్రేక్షకులకి ప్రజలకి విజ్ఞప్తి చేసుకుంటానికి నడి రోడ్డు మీద ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటాను అన్నాడే తప్పితే, నీ ప్రభుత్వానికో నువ్వు ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకానికి వ్యతిరేకంగానో, ఆవో దొడా పథకానికి వ్యతిరేకంగానో, వృద్ధాప్య పెన్షన్లకు వ్యతిరేకంగానో ఆయన ఏమి ప్రెస్ మీట్ పెడతాను అనలేదు. అంటే నేనేమంటానంటే దానికి కూడా పెట్టుకోవచ్చు, దానికి కూడా పెట్టుకోవచ్చు, అయినా సరే నీకు ఎందుకంత భయం, ఎందుకంత అభద్రతాభావం? బాబుకి ఎన్నికల ముందు నుంచి అభద్రతాభావం పెరిగి అంటే భయమా ధిక్కారమా? ఇప్పుడు అన్నారు కోర్టు ధిక్కారం అన్నారు ఇంతకుముందు, భయం కోర్టు ధిక్కారం అది. ఆయనకున్న ప్రజాస్వామ్య హక్కు, ప్రాథమిక హక్కుల్ని హరించాడు చంద్రబాబు. భయమే ఉంది సార్, ఎలక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ ఓట్లు అయితే మార్చలేదు. ఇప్పుడు అభద్రతాభావం అయిపోయినాయి కదా, ఎలక్షన్ అయిపోయినా సరే అభద్రతాభావం, ఆయనకి అభద్రతాభావం ఉంది. ఆ సినిమా రిలీజ్ కాకుండా చూడాలి. ఆయన దౌర్భాగ్యుడు, ఎంత దౌర్భాగ్యుడు అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నీచ నికృష్టుడు,
రాజకీయ నీచ నికృష్టుడు, 300 సినిమాల్లో హీరోగా నటించి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా వెలుగొంది, రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజాసేవ చేసి, నిష్కళంక ప్రజాసేవ చేసి, ఎన్నో తుఫాన్లు వచ్చినప్పుడు కావచ్చు, ఉప్పెన్లు వచ్చినప్పుడు కావచ్చు, భారత చైనా యుద్ధం అప్పుడు కావచ్చు, బంగ్లాదేశ్ పాకిస్తాన్ భారతదేశ యుద్ధం సమయంలో కావచ్చు, సైనికుల కోసం కావచ్చు, బాధితుల కోసం కావచ్చు, జోలి పట్టుకుని అడుక్కుని సంపాదించి ప్రధానమంత్రి సహాయ నిధికి పంపించినటువంటి మహోన్నత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు తన మామగారు, రాజకీయ జీవిత భిక్ష పెట్టినటువంటి మామగారు ఎన్టీ రామారావు గారు, పిల్లనిచ్చిన మామగారు ఆయన, ముఖ్యమంత్రిగా నువ్వు ఉండి ఎన్డీఏ ప్రభుత్వంలో అటు వాజ్పేయి గారి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, దాని తర్వాత యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వామిగా ఉండి, దాని తర్వాత మొన్నటిదాకా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి భారతరత్న బిరుదే ఇప్పించలేకపోయిన నీచ నికృష్ట దౌర్భాగ్య రాజకీయ నాయకుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. మరంటే ఇదంతా తెలిసి జనాలు ఓట్లేశారంటారా? ఈ 3 సార్లు ఆయన సొంతంగానే గెలిచారు కదా, సరే ఒకసారి ఆయన ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకుని గెలిచాడు, ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గతంలో మనం దానిపై వెళ్ళిపోయి ఈవీఎంలు పనిచేయలేదు అన్నాడు. మరి లాస్ట్ టైం ఈవీఎంలు పనిచేసినాయా? అప్పుడు నువ్వు ట్యాంపరింగ్ చేసావు. మరి 2014లో నువ్వు ట్యాంపరింగ్ చేసి గెలిచావా? ఎన్నికలు అవ్వడం ఆలస్యం, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిపోయిందని పరిగెత్తికి వెళ్ళు. నీకు తెలిసిపోయింది, నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్, నీ వైఫల్యాలు ఏంటో నీకు తెలిసిపోయినాయి. ఆయనకి ముందే వైఫల్యాలు తెలిసిపోయినాయి. తెలిసిపోయిన ఆయన పబ్లిక్ మీటింగ్స్ మీరు కొన్ని వీడియోస్ ఉన్నాయి. మనము 25 సీట్లలో శాసనసభ సీట్లు తప్పకుండా 25 శాసనసభ సీట్లు గెలిస్తే ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? 175లో 25 గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడా? ఆయన ఎంపీ సీట్లు సార్ అనేది 25 శాసనసభ అన్నాడు. మీరు చూడండి, మిస్టేక్లో 100 జారు ఉండొచ్చు కానీ ఎంపీ సీట్లు అది 100 జారు. ఒక 40 ఏళ్ళు ఇండస్ట్రీ, నాది ఇండస్ట్రీ అని, ఇది ప్రజాసేవ ఇండస్ట్రీ అవుతుందా? నేను 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పుకుంటాడు 100 జారు. మన సీనియర్ నాయకుడిని, నాకంటే పెద్ద సీనియర్లు ఎవరో లేరు అన్నారు. మొన్ననే కరుణానిధి గారు పోయారు, కానీ కరుణానిధి గారి కంటే ఈయన సీనియరా? శరద్ పవార్ కంటే సీనియరా? ఏజ్లో చౌతాల కంటే ఏజ్లో ఎక్కువ? మునాయం సింగ్ యాదవ్ కంటే ఏజ్లో పెద్దవాడైనా? లాలూ ప్రసాద్ యాదవ్ కంటే ఏజ్లో పెద్దవాడా? వాళ్ళందరికంటే సీనియర్ అయినా? నేను దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు, నన్ను ఢంకా బజాయించుకుంటూ చెప్తాడు దౌర్భాగ్యుడు. అంటే వాళ్ళందరికంటే సీనియర్ అయ్యి రాహుల్ గాంధీ, లేకపోతే మాయావతి, లేకపోతే వీళ్ళందరూ వీళ్ళందరికీ రాహుల్ గాంధీతో చెప్పుకో. ఎందుకంటే బుధం మీద వేసుకుని వేణ ఒకటి, హార్మోనియం ఒకటి, గిటార్ ఒకటి గిఫ్ట్లు ఇచ్చావు కదా, ఇద్దరు కలిసి వాయించుకోండి అటు ఒకటి ఇటు ఒకటి కూర్చుని. అంతేగాని నేను సీనియర్ని అని చెప్పి మిగిలిన సీనియర్లని అగౌరవపరచద్దు మీరు.